కేబినెట్ భేటీలో మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మంత్రుల నైరస్యంపై చురుకలు అంటించారు తనతో పోటీ పడాలంటూ సవాల్ విసిరారు గత ప్రభుత్వంలో అధికారాలన్నీ అధికారుల చేతుల్లోనే ఉండేవన్నారు అప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలు ఎలాంటి అధికారాలు లేవన్నారు అధికారులు వాలంటీర్లకే జగన్ పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం మంత్రులదే బాధ్యత అని సీఎం చంద్రబాబు వివరించారు ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లటం లేదని ఆయన మండిపడ్డారు పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లటం లేదన్నారు గుళ్లలో డయేరియా బాధితుల పట్ల మంత్రుల స్పందనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీఆర్ అందిస్తారు రైట్ ఏపీ రాజకీయాల్లో మరో సంచలన అంశాలను ఏపీ కేబినెట్లో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు ప్రధానంగా పరిపాలనా విధానంలో మంత్రులు సైతం వెనకబడ్డారనేటటువంటి ఆరోపణ తన సొంత మంత్రివర్గంపైనే చంద్రబాబు నాయుడు ప్రధానంగా సంధించారు ఇది ఏదైనా పని చేయాలి అని అంటే చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి అనే విధంగా తాను వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఇంతే కాకుండా ఈ మంత్రులు తనతో పోటీ పడాలి తనతో పోటీ పడే వాళ్ళకి ఎవరు అనే సవాళ్ళు కూడా విసిరారు ఒకంత మంత్రులు కూడా ఈ విషయంలో తలదించుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి శ్రమ చంద్రబాబు నాయుడు అత్యధికంగా గంటల ఏదైతే పద్దెనిమిది గంటల పాటు శ్రమించే తత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు ఈ విషయంలో మంత్రులు ఎందుకో వెనకబడ్డారు అనేటటువంటిది క్యాబినెట్లో ప్రధానంగా ప్రస్తావించారు ప్రధానంగా కొన్ని కొన్ని అంశాలను ఆయన లేవనెత్తిన తీరు చూస్తే అవురామించేటటువంటి సందర్భాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఏదైతే ఆయన ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది ప్రధా ప్రతీ ప్రతి జిల్లాలోనూ ఒక మంత్రి ని ఇన్ఛార్జీలుగా నియమించేటటువంటి ఆనవాయితీ ఉంది కాబట్టి ఆ విధంగా ఇన్ఛార్జి మంత్రులు కూడా పదిహేను రోజులైనా కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గాల్లో అడుగు పెట్టినటువంటి దాఖలాలు లేవు మరి అంతేకాకుండా ఉన్న మంత్రులు కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు కలుపుకొని వెళ్ళడం లేదు మరి అసలు మంత్రుల వ్యవస్థని పెట్టినప్పుడు ఆ మంత్రులు సర్వం బాధ్యతలు భుజాన వేసుకోవాలి కానీ ఇష్టాన రీతిన ఏదో హోదా అనుభవించే విధంగా ఉంటే కుదరదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు అంతేకాకుండా ఇటీవల గుర్రంటే విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులు అక్కడ మరణాలు కూడా సంభవించిన నేపథ్యంలో ప్రధానంగా స్పందించాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖ కునారిల్లుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడే ప్రస్తావించడం జరిగింది మరి ఈ సందర్భంలో మంత్రులు సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు ఏమాత్రం కూడా స్పందించకపోతే ఎలా అంటూ ఆయన అక్కడ నిప్పులు కక్కినటువంటి పరిస్థితి మరి అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కానీ ఉచితాలు ఏదైతే ఇసుకను గత ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం మరి ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే ఆ యొక్క ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఈ ఇసుక విధానాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఏపీ క్యాబినెట్ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రస్తావించారు మరి దీనికి తోడు ఏదైతే ఇక్కడ గుర్ల నియో సంబంధించి విజయనగరంలో ఏదైతే డయేరియా బాధితులకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ సందర్శించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం తరపున ఆయన సందర్శించారు హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి అయితే ఇక్కడ సంబంధిత ప్రధాన శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రధానంగా స్పందించాలి అధికారులు ప్రధానంగా ఆ స్పాట్కి వెళ్ళాలి మరి అన్నీ కూడా అక్కడ లేకపోవడం కూడా ఆయన ఒక ప్రశ్నించారు మరి దీనికి తోడు ఇసుక ఉచిత పాలసీ అంటే గతంలో విడుదల చేసినటువంటి వైసీపీ పాలసీలకు కనీసం ఆ ప్రస్తావన ఆ ఆనవాళ్ళు అనేవి లేకుండా కంప్లీట్గా ఉచితమే ఇక్కడ మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి మరి దీని గురించిన ప్రస్తావన ఎక్కడా అని అంటే ఇక్కడ వీరు వీరి మాత్రమే దీంట్లో స్పందించారు ఏదైతే సీనియర్ మంత్రులుగా ఏదైతే ఇటువైపు కొలుసు పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి వీరి మాత్రమే ప్రస్తావిస్తూ ఇసుకకు సంబంధించి గతంలో డెబ్బై వేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పదహారు నుంచి కేవలం ఇరవై ఇరవై వేల రూపాయలకే ఇసుక లభిస్తుంది అనేటటువంటి ప్రస్తావనలో తీసుకొచ్చారు అయితే దీ ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని కామ్గా ఉండొద్దు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రధానంగా ప్రస్తావించారు అంతేగా కాకుండా హాస్పిటల్స్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలి ఇందుకు మంత్రులు కంకణం కట్టుకొని స్థానికంగా ఇన్ఛార్జి మంత్రులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రధానంగా దీనిపై కాన్సన్ట్రేట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ నేపథ్యంలో ముప్పై పడకలు ఉన్నటువంటి ఆసుపత్రి ఆరు పడకలకు దిగజారిపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో అని మంత్రి డోలా వీర బాల వీరాంజనేయ స్వామి చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు వెంటనే స్పందిస్తూ అటువంటి ఆసుపత్రులను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించేటటువంటి చర్యలకు పూనుకోవాలని ఆయన ఆదేశాలు చేశారు జారీ చేశారు మరి ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే ఎక్కడ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజాసేవలో కానీ ప్రజల మధ్య కానీ ఉండడం లేదనేటటువంటిది చంద్రబాబు నాయుడు గమనించారు అయితే తాను కష్టపడుతున్న విధంగా ఏదైతే తమ కేబినెట్ తమ మంత్రివర్గం కూడా కష్టపడాల్సి ఉంది కానీ అలా జరగడం లేదని ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో చూస్తే చంద్రబాబు నాయుడు నైంటీస్లో ఎలా బిహేవి ఎలా అడ్మినిస్ట్రేషన్ ఎలా కొనసాగించారో మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అదే విధానాన్ని అదే పంద కొనసాగిస్తున్నారనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా త్వరలో జన్మభూమిని కూడా ప్రారంభిస్తామని మళ్ళీ చెప్పారు మళ్ళీ జన్మభూమి ప్రారంభమైతే కనుక అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా పనిచేస్తారనేటటువంటిది నాటి నైంటీ ఫైవ్ తర్వాత ఆయన జన్మభూమి కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పుడొక రుచి చూపించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ తాజాగా నా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ పాలనా విధానాలు ఆనవాళ్ళనేవి లేకుండా తను కొత్త సంస్కరణలతో కొత్త విధానంతో పరిపాలన సాగిస్తున్నటువంటి వైనాన్ని మళ్ళీ ప్రజలకు రుచి చూపిస్తామనే విధంగా చెప్పడంతో పాటు మంత్రులకైతే గనక సవాళ్ళు విసరడమే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మంత్రులు తనతో పా తనతో పోటీ పడండి అనేది ఒక సవాలు విసిరినంత పనిచేశారు చంద్రబాబు నాయుడు మరి నేపథ్యంలో పరిపాలనా విధానంలో మరింతగా ముందుకు పోయేటటువంటి చర్యలు ఎలా ఉండాలి అనేటటువంటి దానిపైనే ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ సమావేశం ఒక తీర్మానం రూపంలో తీసుకుంది మరి ఇందుకు సంబంధించి మంత్రులైతేనేమి అయితేనేమి ఇన్ఛార్జి మంత్రులైతేనేమి ఈ విషయంలో చా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చాలా నేర్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తారని భావించాల్సి వస్తుంది జయమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్